సుల్తానాబాద్ ఎలిగేడు మండలాల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఎన్నికల ప్రచారం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యువతకు 30 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ. పెద్దపల్లిలో సిపిఐ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం. రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర చేస్తున్న బీజేపీకి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి పిలుపు. ప్రజల జీతగాడు పబ్లిక్ సర్వెంట్, ప్రజల కోసం పనిచేయాలి. బదిలీపై వెళ్తున్న పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జ్ ఎం అర్జున్. పెద్దపల్లి ఎంపీ యూపీఎస్ లో పిల్లల సందడి సమ్మర్ క్యాంపు ప్రారంభం. పెద్దపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార పారిశ్రామికవేత్త ఓం ప్రకాష్ జకోటియా కన్నుమూత సంతాపం ప్రకటించిన పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ప్రధాన కార్యదర్శి టీయూడబ్ల్యూయూజే H143, టీఈఎంజేయు, ఎలక్ట్రానిక్ మీడియా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొట్టే సదానందం, పలువురు పట్టణ ప్రముఖులు. రాఘవపూర్ లో ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు. ఆయిల్ ఫామ్ పంటల సాగుతో పాటు అంతర పంటలను కూడా సాగు చేసుకోవచ్చని రైతులకు తెలియజేసిన పెద్దపల్లి ఏడీఏ శ్రీనాథ్. అప్పన్నపేట పిఎస్ఎస్ పరిధిలో 10 రోజుల క్రితమే ప్రారంభించబడిన 17 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 14 సెంటర్ల ద్వారా ఇంతవరకు 38,000 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపిన పిఎస్ఎస్ కార్యదర్శి తిరుపతి.